డియర్ ఫ్రెండ్స్, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మలాఖీ గ్రంథం చదవాలి అనే ఆలోచన నాకు కొంచెం లేట్గా, తమ్ముడు బీన్ ఆస్కింగ్ మీ ఏ పుస్తకం అని అంటున్నప్పుడు, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు నో టేక్ అప్ సమ్ బుక్ ఫ్రమ్ న్యూ టెస్టమెంట్, బట్ ఎందుకనో లాస్ట్కి రకరకాలుగా ఆలోచించుకుని ఫైనల్లీ ఐ కేమ్ టు దిస్ కంక్లూషన్. నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నన్ను బాగా అంటే కుదిపేసిన పుస్తకాలు రెండు, అంటే ఇష్టమైన పుస్తకాలు, బాగా ఇష్టంగా ప్రేమగా చదువుకునే పుస్తకాలు వేరే ఉన్నాయి, కానీ నేను చదువుతూ భయపడిన పుస్తకాలు, నేను చదువుతూ ఒక్కసారిగా షివరైపోయి ఏమంటాము కంగారు పడిపోయిన భయపడిపోయిన పుస్తకాలు రెండు ఉన్నాయి. ఒకటి విలాప వాక్యాలు, రెండు మలాఖీ గ్రంథం. విలాప వాక్యాలు ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు ధైర్యం చాలలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ ఎ కండిషన్ టు హ్యాండిల్ దట్ అని అనిపించింది. మలాఖీ కూడా నేను అడ్వెంచర్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ నో, మే ద లార్డ్ హెల్ప్ అస్. బట్ మలాఖీ గ్రంథం ఒక ఎక్స్పోజిషన్ లేకపోతే ఇండక్టివ్ పద్ధతిలో లైన్ బై లైన్, వర్స్ బై వర్స్ చదువుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఆలోచన మేము డిసైడ్ అయిన దగ్గర నుంచి కూడా దీనికి ఒక రకమైన ఆటంకాలు కలగటం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక్కోసారి ఆటంకం కలిగితే బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఆటంకం కలిగితే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే యా మనం మంచి పని చేస్తున్నాము కాబట్టి ఆటంకం వస్తుంది, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని ఒకసారి మళ్ళీ ధైర్యం తెచ్చుకోవటానికి, దేవుడు వైపు చూడటానికి మనకి ఇది ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది. మే ద లార్డ్ బ్లెస్ అవర్ సెషన్స్ ఇన్ హిస్ గ్రేస్. మలాఖీ గ్రంథం విలాపవాక్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. విలాపవాక్యాలు, మలాఖీ గ్రంథం, ఈ రెండు గ్రంథాలు నన్ను బాగా భయపెట్టిన పుస్తకాలు, నన్ను బాగా కలవర పెట్టిన పుస్తకాలు. విలాప వాక్యాలు ఎందుకు నన్ను ఒక్కసారిగా కుదిపేసిందంటే, దేవుడు ఒక జాతిని విడిచిపెడితే ఎంత భయానకంగా ఉంటుంది. ఐ రిపీట్, దేవుడు తన ప్రజలను విడిచిపెడితే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పుస్తకం చెప్తుంది. యు రీడ్ వర్స్ బై వర్స్ లామెంటేషన్స్ అయితే భయం కలగాలి, లేదా ఏడుపన రావాలి. ఏమి కలగలేదంటే ఆ సీరియస్నెస్ మనకి మన దాకా రావట్లేదు అనమాట. నాకు మొదటిసారి విలాపవాక్యాలు అర్థమైనప్పుడు ఐ డింట్ స్లీప్ దట్ నైట్, ఎందుకంటే ఇలా ఉంటుందా, దేవుడు వదిలేస్తాడా, దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడా, దేవుడు తన ప్రజలను చెరలోకి అప్పగించేస్తాడా, దేవుడు శిక్షిస్తాడా, చెప్పి 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 దానికి ఒక బోర్డర్ లైన్ ఉంటుంది, ఆ బోర్డర్ లైన్ తర్వాత దేవుడు తీసుకెళ్ళి వదిలేస్తాడా. ఎస్, వదిలేస్తాడని బైబిల్ చెప్తుంది, వదిలేశాడు. దట్స్ ద హిస్టరీ. బబులోను చెరలోనికి వెళ్ళటానికి జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ ట్రాజడీ ఇస్రాయేల్ చరిత్రలోని డార్కెస్ట్ డేస్ విలాపవాక్యాలు చెప్తుంది. ఏముందో విలాపవాక్యాలు చదువుతూ ఉంటే భయం వేస్తుంది. నేను ఎన్నిసార్లు అంటే ఆ పుస్తకం చదివిన కొత్తలో ఎన్నిసార్లు అనుకున్నా, ప్రభా లెట్ దట్ నాట్ హ్యాపెన్ విత్ అస్. మేము కూడా అంతే మూర్ఖులం, మేము కూడా అంతే తిరుగుబాటుదారులం. వీఆర్ నో ఎక్సెప్షన్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, అండ్ మా దాకా రానివద్దు, అట్లాంటి మా జరగకూడదు. అండ్ అటువంటి మరో పుస్తకమే మలాఖీ గ్రంథం. లాస్ట్ బుక్ మనందరికీ తెలుసు, అండ్ లాస్ట్ వీక్ తమ్ముడు అనిల్ దాని గురించి ఒక డిస్క్రిప్షన్ మీకు ఇచ్చాడు. లాస్ట్ బుక్, ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఇక వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు. హీ వాజ్ సో యాంగ్రీ దట్ హీ డిడ్ నాట్ స్పీక్ టు దెమ్ ఫర్ 4 సెంచరీస్. కెన్ వీ ఇమాజిన్? దేవుడు మాట్లాడకుండా ఉంటాడా?
మనందరికీ చాలా సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. దేవుడు మాట్లాడకుండా ఉంటాడంటే అనో ఉండడు. బట్ మలాకి మత్తయి మధ్యలో పేజీలు చెప్తున్నాయి, ఎస్ ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? వి డోంట్ నో. బట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్ టు బి 400 ఇయర్స్. 400 సంవత్సరాల పాటు దేవుడు తన వాక్కును పంపకుండా ఉన్న సందర్భం ఒకటి చరిత్రలో జరిగింది. కెన్ వి ఎవర్ ఇమాజిన్ ఇట్? గాడ్ బీయింగ్ సైలెంట్ ఫర్ మోర్ దెన్ 4 సెంచరీస్. అంటే మామూలు మాటలో చెప్పాలంటే, ఇక నేను మిమ్మల్ని వదిలేశాను రా, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, మీ మీద నాకు మనసు విరిగిపోయింది అని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? చాలా కాలం కిందట, మరి మీలో చాలామంది గుర్తుందే ఉంటుంది, చిలకలూరిపేట ఒక బస్సు కాల్ చేసిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. చాలా పెద్ద ఇష్యూ ఇండియాలో. అది ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అంటే, హ్యూమన్ నేచర్కి పరాకాష్ట. ఈ గుండగులు ఆ బస్సుని తగలబెట్టేశారు, రోడ్డు మీద వెళ్ళే బస్సును ఆపేసి తగలబెట్టేశారు. ఆ బస్సులో ఉన్న ఒక చిన్న పిల్ల ఆ మంటలు తట్టుకోలేక లోపల సఫర్ అవుతూ ఉంటే, వీళ్ళు ఎవరు దిగనబట్టలేదు, చుట్టూ మూగేశారు, దిగితే ఊరుకోవట్లేదు. చాలా మందిని బస్సులోనే పెట్టేసి, బస్సు తగలబెట్టేసి బస్సు లోపల ప్యాసింజర్స్ని అలాగే చనిపోయేలా చేశారు. చాలా కిరాతకమైన చర్య. వీళ్ళలో ఒక అతను ఉన్నాడు, చలపతి అనుకుంటా తన పేరు. ఐ మెట్ హిమ్ ఇన్ వైజాగ్ సెంట్రల్ జైల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చలపతి తన పేరు. ఎంత క్రూరంగా ప్రవర్తించాడంటే, ఆ వ్యక్తి ఒక చిన్న పాపని, సరే మనం ఎలాగో పోతున్నాము, చిన్నపిల్లలు ఎందుకు అని కొంతమంది ప్యాసింజర్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఆ కిటికీలోంచి ఆ చిన్నపిల్లను కిందకి దూకించారు. ఈ వ్యక్తి ఆ చిన్నపిల్లని ఎత్తి మళ్ళీ కిటికీలోంచి లోపల తోసాడు. దట్ వాజ్ గ్రేటెస్ట్ హారిబుల్ క్రైమ్. తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు చేశారు, ఈ చలపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చి ఆ చలపతి అనే వ్యక్తిని తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమనాలో తెలియక, ఏం తిట్టాలో తెలియక, ఇంత కిరాతకంగా ప్రవర్తించిన వాడు తన సొంత కొడుకు, అతనికి ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది, ఇక వాడు చచ్చిపోతాడు, జైలుకి వెళ్తున్నాడు, ఇక వాడిని ఏం చేయలేమని అనుకున్నప్పుడు, ఆ తండ్రి ఏం చేశాడంటే కొత్త నిబంధన అతని చేతిలో పెట్టి, నిన్నెవడు బాగు చేయలేడురా, చేస్తే దేవుడు బాగు చేయాలి, లేకపోతే లేదు నీ కర్మ అంతే, నువ్వు ఇక నువ్వు బయటకు కూడా రావు అని ఒకలాంటి కోపంతో ఆ కొత్త నిబంధన అతని చేతిలో పడేసి, చదివితే చదువు లేకపోతే నీ చావు నువ్వు చావు అని అది ఇసిరేసి వెళ్ళిపోయాడు. ఇమాజిన్ ఏ ఫాదర్ ఒక కొత్త నిబంధన చేతితో పట్టుకొని, అలా ఇసిరి చేతుల్లోకి ఇసిరేసి, చదువుకో, బతికితే బతికావు పోతే పోతావు అన్నట్టుగా ఇసుకెళ్ళిపోతే, దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అట్ మలాకి. ఆ తండ్రి కొత్త నిబంధన చేతిలో పెట్టి కసురుకొని వెళ్ళిపోయాడు, నీ చెప్పలేము రా, ఇక నువ్వు మనిషివి కాదురా, బాగుపడవురా అని. ఇక్కడ ఒక పరలోక తండ్రి ఉన్నాడు. మలాకీ గ్రంథాలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇక మీతో మాట్లాడను, మీరు చూసుకోండి అంటున్నాడు. కెన్ వీ ఎవర్ ఇమాజిన్ గాడ్ స్పీకింగ్ దట్ వే? ఒకసారి ఆ చలపతి ఆయనకి కొత్త నిబంధనలు ఇచ్చారు, ఆ చలపతి ఆయన జైల్లో వచ్చి కొత్త నిబంధన చదివి రక్షించబడ్డాడు.
వీ నో ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ మలాఖీ స్టోరీ అది కూడా కాదు, ఇంకా అంతకంటే ఘోరమైంది. నేను నా వాక్ని ఇవ్వను అంటున్నాడు. ఇక నీకు నాకు కటిఫ్, నువ్వెవరో నేనెవరో. ఇక నువ్వు నాకు ప్రార్థనలు చేసినా, విజ్ఞాపనలు చేసినా, నువ్వు ఏం చేసినా కూడా నేను వినను, నేను నిన్ను పట్టించుకోను. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ. డస్ గాడ్ డూ దట్? నాట్ ఆల్వేస్, బట్ సమ్ టైమ్స్. మలాఖీ సమయంలో జరిగింది. మలాఖీ అనే పేరుకి మెసెంజర్ అనే అర్థం ఉందట, సందేశకుడు. కానీ పుస్తకం చదువుతూ ఉంటే ఇంకొకటి యాడ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మెసెంజర్ కాదు, లాస్ట్ మెసెంజర్. ఎందుకంటే ఈ తర్వాత ఇంకెవరు ఉండరు. తర్వాత మీరేం ఊహించుకుంటారు? ఇది ఫైనల్ రాయక నీకు నాకు మాటలు లేవు, ఇవి నా చివరి మాటలు, ఆఖరి వార్నింగ్ అని అన్నప్పుడు ఆఖరి వార్నింగ్ ఎలా ఉంటుంది? ఆఖరి వార్నింగ్ ఎలా ఉంటుంది? కొన్ని హెచ్చరికలు, వార్నింగ్, జాగ్రత్త చూసుకో, ఇక ఎలా ఉంటుందో, ఇక ఆ తర్వాత ముందే చెప్తున్నా. ఇది ద టోన్ వుడ్ బి డిఫరెంట్, ద కైండ్ ఆఫ్ థ్రెటనింగ్, వార్నింగ్, డిమాండింగ్. కానీ ఈ గ్రంథంలో అది కనపడదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓరకిల్ అన్నారట, దేవోక్తి. ఏంటి దేవోక్తి అంటే, ప్రవచనమే కానీ అర్జెంటుగా చెప్పాల్సిన మెసేజ్ అట. పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి ఒక ఉత్తరం పట్టుకొని చదివి వినిపిస్తే అర్జెంట్ మెసేజ్ అని ఏదైతే అంటామో దానిని మనం ఒరాకిల్గా తీసుకోవచ్చు అని అంటారు కొంతమంది పెద్దలు. అంటే ఏ మెసేజ్ విత్ ఎన్ అర్జెన్సీ, ఒక వెయిట్ ఉన్న పదం. ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన యెహోవా వాక్. ఈ గ్రంథం ఇస్రాయేల్ గురించి, వాళ్ళ ప్రజెంట్ కండిషన్ గురించి, మరోవైపు వాళ్ళ ఫ్యూచర్ కండిషన్ గురించి. వాళ్ళ ఫ్యూచర్ గురించి పెద్దగా ఏం చెప్పలేదు, వదిలేస్తున్నాను, ఇంకా మీకు సంబంధం లేదు, ఐఎమ్ గోయింగ్ టు బి క్వైట్ అని అంటలేదు. ఎందుకంటే అలా చెప్పాలని దేవుడు అనుకోలేదు. ఆ తర్వాత వాళ్ళకి ఆయన మాటలను కూడా వాళ్ళు లెక్క చేయలేదు కాబట్టి ఆయన దేవుడు అది చేయక తప్పలేదు. చాలా ఫ్యాసినేటింగ్గా ఉండే మాట ఏంటంటే, తన మాట వినని ప్రజలు, ఇక వీళ్ళతో నాకు అనవసరం, నేను వీళ్ళని కొంతకాలం వదిలిపడేస్తే పోద్ది అని దేవుడు విసిగిపోయిన నేపథ్యంలో ఎట్లా స్టార్ట్ చేస్తాడు దేవుడు? మనం ఊహించిన ఒక స్టార్టింగ్ ఉందట. రెండవ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఎంత ఆశ్చర్యం అంటే ఈ వచనం, విపరీతమైన కోపంతో రగిలిపోతున్న దేవుడు, వాళ్ళని ఏమైనా చేసేద్దామనే అంత కోపం ఉన్న దేవుడు, ఎంతకాలం మీరు ఇట్లా నాకు అవిధేయులుగా తిరుగుబాటు చేస్తూ విశ్వాసఘాతకులుగా ఉంటారు, ఎప్పటికీ నా మాట వింటారు, ఎప్పుడు కనీసం న్యాయంగా బ్రతుకుతారు, కనీసం దేవుని బిడ్డల్లాగా ఎప్పుడు జీవించాలని మీరు అనుకుంటారు? ఎరా మీకు బుద్ధి లేదా, మీకు బుద్ధి రాదా? అలా కూడా అంటలేదు ఆయన. హి బిగిన్స్ విత్ హిజ్ లవ్. I have loved you. I have loved you. శిక్షించబోయే వ్యక్తి ఏమని మాట్లాడతాడు వచ్చి? I have loved you అంటాడా? నీ మీద నా కోపం ఉంది, నువ్వు ఎన్ని పనులు చేసావంటే అవన్నీ ఇప్పుడు చెప్తా, నువ్వేం చేసావా అని అబోయే ముందు I have loved you అని అంటాడా? అరే మీకు నాకు గొడవ ఏంటరా, రా ఇలా రా కూర్చుని మాట్లాడుకుందాం అని అన్నప్పుడు ఎవరైనా would they begin their conversation with love? Here is our God who begins his conversation with love. Dear friends, many times
ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఇన్ మై పర్సనల్ లైఫ్ ఎన్ని కాని పనులు చేశాము, ఎన్ని కాని పనులు చేశాము, ఎన్ని అసహ్యకరమైన పనులు చేశాము. దేవుని బిడ్డలు అని చెప్పుకోవటానికి మ్యాచ్ అవ్వని ఎన్ని బుద్ధులు మనకుంటాయో, ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో, ఎన్ని ప్రయారిటీస్ ఉన్నాయో. నిన్ను చూసినాడు ఎవడైనా నా బిడ్డవి నా కుమారుడు అని అనుకుంటారా అని దేవుడు ఎప్పుడు నన్ను అనలేదు. నువ్వు చేసేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి, నీ బ్రతికేంటి, నీ బోధ ఏంటి, నా పరువు తీస్తున్నావు తప్ప ఏనాడైనా నాకు తగ్గట్టుగా బ్రతికావని దేవుడు నన్ను ఎప్పుడు నిలదీసి అడగలేదు. బట్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్ హీ కాన్స్టెంట్లీ స్పోక్ టు మీ త్రూ హిస్ స్క్రిప్చర్స్, త్రూ హిస్ గ్రేస్, త్రూ హిస్ లవ్. నేను నిన్ను ప్రేమించాను, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ హ్యావ్ లవ్డ్ యూ. దిస్ వాట్ అవర్ గాడ్ ఈస్, దిస్ వాట్ అవర్ గాడ్ ఈస్. మా చిన్నప్పుడు రోడ్డు మీద, మరి మీ అందరికీ గుర్తుంటుంది సండే ఇదివరకు, ఇప్పుడు కల్చర్ మారిపోయింది. మా చిన్నప్పుడు మేబీ అనిల్కి గుర్తుండొచ్చు, గుడివాడలో సండే రాగానే రోడ్లు కట్టు ఇటు పుస్తకాలు చార్ట్లు పోస్టర్లు వేసి అమ్మేవాడు. 3 రూపాయలకి 10 రూపాయలకి స్టిక్కర్లు రకరకాల బొమ్మలు అమ్మేవాడు. అండ్ ఐ బాట్ వన్ స్టిక్కర్ ఫ్రమ్ దట్ మార్కెట్. ఏముంటుందంటే దాని మీద ఐ లవ్ జీసస్ అని ఉంటుంది. మనందరికీ తెలుసు అప్పట్లో స్టిక్కర్లు రోడ్డు మీద బోర్డులో నమ్మేవాళ్ళు. ఐ లవ్ జీసస్ ఐ అని ఉంటుంది, దాని పక్కన ఒక పెద్ద రెడ్ సింబల్ లవ్ ఉంటుంది, దాని పక్కన జీసస్ అని ఉంటుంది. అది కొనుక్కొని చాలా స్టైల్గా, అంటే మై కైండ్ ఆఫ్ బైబిల్ అని చెప్పుకోవాలని ఆ స్టిక్కర్ ఒకటి కొని నా బైబిల్కి టైటిల్ అట్ట మీద అంటించుకున్నాను అనమాట, ఫస్ట్ పేజ్ మీద ఐ లవ్ జీసస్ అని. దేవుడు నమ్ముకున్న తొలిదినాల్లో, తెలియని రోజుల్లో. అంటే ఏంటంటే ఆ నా బైబిల్ పట్టుకొని నేను చూడగానే మా చర్చిలో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏమనుకోవాలంటే అబ్బో వీడికి దేవుడు అంటే చాలా ఇష్టం అని అనుకోవాలని నా ఫీలింగ్ అనమాట. ఆ స్టిక్కర్ చూసుకొని మురిసిపోయేవాడిని. బట్ లేటర్ ఆన్ రీడింగ్ ద బైబిల్, రీడింగ్ ద బైబిల్, పర్టికులర్లీ 1 జాన్ చదువుతా ఉంటే ఒక వచనం నాకు షాకింగ్గా అనిపించింది. బాబు, మొదట మనం ప్రేమించలేదు బాబు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇట్స్ నాట్ వీ లవ్ హిమ్, హీ ఫస్ట్ లవ్డ్ అస్. నాకు సిగ్గు అనిపించింది. అండ్ ఐ ఇమీడియట్లీ రిమూవ్డ్ దట్ స్టిక్కర్. నేను దేవుని ప్రేమించడం ఏంటి? నిజంగా మనుషులు నన్ను ప్రేమించారంటానికి ప్రూఫ్ ఏంటంటే అని దేవుడు గనక ఒక చెక్ లిస్ట్ పెడితే, ఆ చెక్ లిస్ట్లో ఒకదానికైనా మనం టిక్ పెట్టగలమా? కెన్ వీ ఎవర్ పాస్ ద చెక్ లిస్ట్ ఆఫ్ గాడ్స్ పేపర్? ఎస్, మీరు నన్ను ప్రేమించారని దేవుడు ఏనాడని అంటాడు మమ్మల్ని? ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు లవ్డ్ మీ సురేష్ అని అంటాడు దేవుడు? ఐ డోంట్ థింక్ సో. బట్ ద ట్రూత్ ఈస్ గాడ్ లవ్డ్ అస్ టైమ్ అండ్ అగైన్ ఆల్ త్రూ అవర్ లైఫ్. దేవుడు నన్ను 1992 నుంచి 94 వరకు ఒక 2 ఇయర్స్ దేవుడు నన్ను ప్రేమించలేదండి అని ఎవడని అంటాడా? మధ్యలో ఒక నెల వదిలేశాడండి అంటాడా? ఈ గ్రూప్లో ఉన్న మనం ఎవరైనా మన వయసులు గుర్తు చేసుకోండి, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. కెన్ వీ ఎవర్ డేర్ టు సే దట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ గాడ్ స్టాప్డ్ లవింగ్ మీ అని అనగలమా?
బట్ ద ట్రాజడీ ఈస్ హీర్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ ద సేమ్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ అని ఆయన కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే, ఎస్ ప్రభా నువ్వు ఎప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నువ్వు మమ్మల్ని ప్రేమించింది ఎప్పుడు, యూ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ అస్, నీ ప్రవక్త ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు, వీఆర్ రెడీ టు హియర్ అనేలాగా లేరు వాళ్ళు. ప్రవక్త మొదటి మాట మొదలు పెట్టగానే ఐ హ్యావ్ లవ్డ్ యూ అనగానే ఎప్పుడు అని అడుగుతున్నారు వాళ్ళు. ఏ విషయం ఉందో నీవు మా ఎడ్ల ప్రేమ చూపితే అందరు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. వై గాడ్ కెప్ట్ సైలెంట్ ఫర్ 400 ఇయర్స్? ఏ విషయంలో ప్రేమించావని ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతారా? ప్రపంచంలో ఎవరు అడిగినా కూడా ఫోన్లో అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకేం తెలియదు దేవుడి గురించి. బట్ దీస్ ఆర్ ద పీపుల్ విత్ హూమ్ గాడ్ హ్యాస్ స్పోకెన్ డైరెక్ట్లీ. ఒక మనిషిని ఏర్పరచుకొని ఆ మనిషి మృతతుల్యుడైతే అతని గర్భంలోంచి ఇస్సాకును పుట్టించి, ఇస్సాకులోంచి యాకోబు, యాకోబులోంచి 12 గోత్రాలు, 12 గోత్రాలని విస్తరించి ఫలింపచేసి స్ప్రెడ్ చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి దేవుడు స్వయంగా వాళ్ళతో మాట్లాడి పదాజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి పోషించి అద్భుతాలు చేసి సంరక్షించి యుద్ధాలు చేసి కాపాడి ఒక వాగ్దాన దేశంలో ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళని ఆవిర్భావింపజేసి వాళ్ళు కూడా ప్రపంచంలో ఒక దేశం, ఒక జాతి, ఇంకా చెప్పండి ప్రపంచంలోని జాతులన్నీ ఒకవైపు, వీళ్ళొక్కళ్ళే ఒక జాతి, ప్రపంచంలోని జాతుల్ని రాజులు పరిపాలిస్తారు, ఈ జాతిని మాత్రం నేరుగా దేవుడే పరిపాలిస్తాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు నేరుగా ఈ ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ దేవుడు వాళ్ళని పిలిచాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి తన వాక్యాన్ని ఇచ్చాడు, వాళ్ళతో నిబంధన చేశాడు, వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళకి ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, వాళ్ళకి ఎన్నెన్ని ప్రమాణాలు చేశాడు, చెరలోనికి చేతులారా వాళ్ళు తిరుగుబాటు చేసి, చేతులారా వాళ్ళు తమ జీవితాలను తీసుకెళ్లి బబులోని చెరలో పాడు చేసుకుంటే కనికరించి దయ చూపించి మళ్ళీ గుర్తు పెట్టుకొని లెక్క పెట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, వాళ్ళు వెనక్కి వచ్చిన పద్ధతి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత గ్రేస్ఫుల్గా దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు. వదులుతారా బబులోని వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతామంటే, దగ్గరుండి బొబ్బులోని చక్రవర్తులు పంపించారు, సాగనంపారు, వెళ్ళండి మీ దేశాన్ని మీరు వెళ్ళండి. వచ్చి దేవాలయం కట్టుకోవాలనుకోకుండా ఇళ్ళు కట్టుకున్నారే, మందిర ప్రాకారాలు నిర్మించుకోకుండా సారంభి గృహాలు వేసుకొని లగ్జరీగా బ్రతికారే, అయినా దేవుడు వాళ్ళని ఏం అనకుండా వాళ్ళని పోషించి కాపాడి నిలబెడతా ఉంటే, ఇప్పుడు వచ్చి దేవుడు మళ్ళీ దేవుడు వాళ్ళతో సంభాషణ ప్రారంభిస్తున్నాడు, ఇంకా ఏం చెప్పాల మ్యాటర్, బాబు నేను మిమ్మల్ని ఎంత ప్రేమించారా, మీరేంట్రా ఎలా చేయబోతున్నారు, ఆ 2వ లైన్ కూడా చెప్పలేదు, మీరేంట్రా అని కూడా అనలేదు, అయ్యా మిమ్మల్ని ఇంత ప్రేమించా నేను అనే లోపు ఏం ప్రేమించావు అని అడుగుతున్నాడు. ఇస్రాయేలు పతనం ప్రారంభమైపోయి ఇక ఇంతకంటే తక్కువకి వెళ్ళలేదు, టు ద బాటమ్ ఎంతగా దిగజారిపోయారు అని చెప్పడానికి వాళ్ళ క్రియలు ఓ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్నెన్ని ఘాతకాలు చేశారో మనకు తెలుసు. బట్ ఈ లైన్ దేవుడు క్షమించాడు, కానీ నా వ్యక్తిగతంగా క్షమించరాని సెంటెన్స్ దేవుని దృష్టికి. ఎలా అడుగుతాం దేవుడిని ఏ విషయంలో ప్రేమించావు మమ్మల్ని అని? దేవుడు నీకు లెక్కలు చెప్పాలా?
అప్పుడు ప్రేమించావు కదా, అప్పుడు అలా చేశావు కదా, అంటే ఏ విషయంలో ప్రేమించావంటే ఒక్క విషయంలో కూడా ప్రేమించలేదా? ఏంటి ఆ సెంటెన్స్కి అర్థం? దేవుడు అనలేదు, కానీ ఏ మొహం పెట్టుకుని అడుగుతారా మీరు ఆ వచనం అని అంటాడా దేవుడు? అనలేదు. దేవుడు ప్రేమించడం గురించి ప్రశ్నించే స్థాయికి మనిషి వచ్చాడంటే ఇస్రాయేల్ జాతి ఏ స్థాయికి వెళ్ళిందో మీరు ఆలోచించండి. ఏర్పరచబడిన ప్రజలు, నా పేరు పెట్టి పిలువబడిన ప్రజలు, నిబంధన ప్రజలు, వాగ్దాన ప్రజలు, ఏ ప్రజలనైతే దేవుడు ప్రేమించాడని లోకమంతా చెప్పుకుందో, ఏ ప్రజలనైతే దేవుడు పిలిచాడని చెప్పుకుందో, ఆ ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేసి ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు అంటే ఏం మాట్లాడతారండి? Many times this happened in our lives. I have loved you and devudu manto deal chestu untadu, mana matram ayin chesinavanni marchipothaam, emi asalu devudu emi cheyaled annatluga em chesav annatuga pravartistam untam. నలభై సంవత్సరాల పాటు సుఖంగా బ్రతుకుతారు, 40వ సంవత్సరంలో అడికేదో డయాబెటిక్ వస్తుంది, అప్పుడు మొదలెడతా ఏంటన్నా దేవుడు ఎట్లా చేశాడంటన్నా. సరే నీకు షుగర్ వచ్చింది, ఓకే, మరి 40 ఇయర్ స్టోరీ ఏమనాలి? 40 ఇయర్ స్టోరీ ఏమనాలి? ఒక ఆమె లైఫ్ అంతా హ్యాపీ బ్రతికింది, నెలాఖరులో కొంతకాలం ఉంటారు ఒక పర్టికులర్ టైంలో వాళ్ళ ఇంట్లో నెలాఖరులో డబ్బులు టైట్ అయిపోయినాయి, 40 సంవత్సరాలు బతికేం లేదు, ఒక నెల నెలాఖరు డబ్బులు టైట్ అయిపోతే దేవుడు ప్రశ్నార్థకం అయిపోయాడు. ఏంటి ఉన్నాడా దేవుడు అంటే? ఎంత మూర్ఖులు మనుషులు, ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు, ఎంత ద్రోహం. మర్చిపోతామా దేవుడు ఏం చేశాడు? కీర్తన గ్రంథం 10వ అధ్యాయం మనం వార్న్ చేయలేదా? నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకము, దేన్ని మరొకము, దేన్ని మరొకము. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ కల్చర్ అది. ఎందుకన్ని పాటలు పాడుకున్నారు, ఎందుకన్ని గ్రంథాలు రాసుకున్నారు, ఎందుకన్నీ ప్రవక్తలు వచనాలన్నీ రికార్డెడ్గా పెట్టుకున్నారు? 39 గ్రంథాలు ఎందుకున్నాయి పాత్ర ముందుల్లో? ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, ఎలా మర్చిపోతాం? చాలా చేశాడు బ్రదర్, అవన్నీ నేను చెప్పలేదండి అనే స్థాయి నుంచి ఏం చేశావు అనే కండిషన్కి మనం వచ్చామంటే పతనం కాదా? ప్రభువా నేను ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను, లేకపోతే ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, ఓర్చుకోలేకపోతున్నాను అనండి. నా వల్ల కావట్లేదు ప్రభువా అనండి. ఏంటి ప్రభువా ఇంకా ఎంతకాలం నా ప్రార్థన జవాబు అని దేవుడి దగ్గర బాధపడండి, విసుగుపడండి. న్యాయమే, తప్పేం కాదు, కానీ ఎక్కడ ప్రేమించావంటే ఎట్లా? దేవుడి మీద అనుమానం కలగటం, సందేహం కలగటం, ప్రశ్నలు రావటం వేరు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఎక్కడ ప్రేమించావని అడగటం వేరు. కృతజ్ఞత లేదందామా, మర్చిపోయారందామా, కావాలని యారగెంట్గా తయారయ్యారందమ్మా. వీళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయట. ఇది చెర్ల నుండి వచ్చిన తర్వాత చెక్ మని పాత వైభవం వచ్చేయాలి. ఒకప్పటిలాగా పూర్వ వైభవం సంతరించుకొని మళ్ళీ పవర్ఫుల్గా తయారవ్వాలి. తయారవ్వాలంటే ఎవరు పని చేయాలి? వీళ్ళేగా, వీళ్ళు చేయలేదు. వీళ్ళు కూర్చొని దంతప్ మంచాల మీద కూర్చొని మాంసాలు తింటా కూర్చున్నారు దేవాలయం కట్టుకోకుండా. మళ్ళీ ఇదొరట్లాగా దావీదు కాలంలో వచ్చిన వైభవం వచ్చేయాలి. ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు రాను రాను ఎలా తయారయ్యారంటే, మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత దేవుడిదే, మమ్మల్ని పోషించే బాధ్యత దేవుడిదే, మా దేవాలయాన్ని తన మహిమతో నింపుకునే బాధ్యత దేవుడిదే, మా చుట్టుపక్కల శత్రువులందరినీ కంట్రోల్ చేసే బాధ్యత దేవుడిదే, నీకు మహిమ రావాలనుకుంటే నువ్వు చేసుకో, మమ్మల్ని ఆశీర్వదించు, మేమేం చెయ్యం, మా చుట్టుపక్కల ఎవడైనా మా మీదకు యుద్ధానికి వస్తే తప్పు నీదే,
ఎంత ఘోరంగా తయారయ్యారో చూడండి. వాళ్ళ నైతిక బాధ్యతలు వాళ్ళు విస్మరించేశారు. వాళ్ళు ఏమి చేయరు, ఏ బాధ్యత తీసుకోరు, ఏ నీతి ప్రకారం జీవించరు, ఏ విలువలు లేవు, ధర్మశాస్త్రానుసారంగా ఉండాలన్న కాంక్ష అసలు లేనే లేదు, ఏ ఒక్క ఆజ్ఞను పాటించాలన్న తపన ఏనాడు లేదు. విగ్రహారాధన వద్దంటే విగ్రహారాధన చేస్తానే ఉన్నారు, వ్యభిచారం వద్దంటే వ్యభిచారం చేస్తానే ఉన్నారు, పేదలను దోచుకోవద్దంటే పేదలను దోచుకుంటానే ఉన్నారు, అన్యాయపు తీర్పులు చేయొద్దంటే అన్యాయపు తీర్పులు చేస్తానే ఉన్నారు. కానీ దేవుడేం అడగకూడదు. ఆది కాండం నుంచి ఇస్రాయేల్ చరిత్ర చదువుతా వచ్చి మలాఖీకి వచ్చి ఇస్రాయేల్ ప్రజలు దేవుడిని చక్కమని ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు అంటే ఎంత గాయం అవుతుంది దేవుడికి, ఎంత దుఃఖపడి ఉంటాడు దేవుడు. ఎలా అడుగుతారు ఆ మాట మీరు, ఎలా అడుగుతారు? నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదా, ఏం మాట్లాడుతున్నారు? దేవుడు చరిత్ర అంతా చెప్పచ్చు, ఒరే మూర్ఖుల్లాగున్నారా మీకు తెలియదారా, అబ్రహాం దగ్గర నుంచి చరిత్ర ఒక్కొక్కటి అక్కడ చెప్పుకుంటా వస్తే ఏం చేస్తారు వాళ్ళు, ఆయన ఓర్చుకొని తమాయించుకొని మెల్లగా ఓ మాట అన్నాడంట. ఏమన్నాడు, మూడో వచనం రెండవ వచనం ఆఖరిలో, ఏసావు యాకోబుకు అన్నకాడా, నేను యాకోబును ప్రేమించితిని, ఇదే హోవాక్. ఎంతో ఎందుకు ఏవేవో సంగతులు ఎందుకు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ అన్న సంబంధించిన సంతానం అంతా ఎదోమీలు, ఏసావు సంతానం పక్కనే ఉన్నారు కదా, ఆ జాతిని చూడండి, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, మీ కండిషన్ ఎలా ఉంది, మీరిప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఆ డిఫరెన్స్ చెప్పుద్ది మీకు, దట్ ఐ లవ్డ్ యూ. ఏదో మీల్ని నేను శిక్షిస్తున్నాను, నేను ఇంకా మీ మీద నా కోపాన్ని చూపించలేదే, ఇంకా నేను దీర్ఘశాంతాన్ని వహిస్తున్నానే, ఇంకా నేను నా కోపాన్ని వెనక్కి తీసుకుంటున్నానే, మీకు అర్థం కాదు ఇది. ఒకవైపు నేను కొంతమందికి నా న్యాయాన్ని నా ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాను, నా చుట్టుపక్కల దేశాలని, మిమ్మల్ని నేను ఇంకా ఏం అనలేదు, బికాస్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఇంకా మీకు అర్థం కాకపోవటం ఏంటి? అక్కడ డిస్క్రిప్షన్ చూడండి, నేను కొన్ని మీకు కోట్ చేస్తున్నాను. మూడో వచనం, అతని పర్వతాలు పాడు చేసి, పర్వతాలు అంటే కొండలు, కొండల మీద చాలా బాగా చెట్లు మొలుస్తాయి, చాలా స్ట్రాంగ్ పంట ఉంటుంది, మొత్తం దేవుడు నాశనం చేసేసాడు. కొండల మీద వాళ్ళకున్న పంట అంతా పాడు చేసాడు, స్వాస్థ్యం అంతా అరణ్యంలో నక్కల పాలైపోయింది. నాలుగో వచనం, నాశనం అయిపోయాం మనం, పాడైపోయాయి మన స్థలాలు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో మీలు, మళ్ళీ కట్టుకుందాం రండి, ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్. వాళ్ళ స్ట్రాంగ్ పాయింటే కొండలట, కొండల మీద వాళ్ళకి ఎంత పంట పండుద్దో, ఎన్ని పొలాలు ఎన్ని తోటలు, అవి ఎండిపోయినాయి, అరణ్యంలాగా అయిపోయింది, అక్కడ నక్కలు తిరుగుతున్నాయి. సరే కొండలు లేవు, కనీసం బిల్డింగ్లన్నా బాగు చేసుకుందాం, స్థలాలన్నా కిందన్నా బాగు చేసుకుందాం రండి అంటే దేవుడు ఏమన్నాడు, మీరు కట్టుకున్న ఉపయోగం లేదు అబ్బాయి, నేను పడదోహేస్తానని చెప్తున్నాడు. ఏదో మీతో చెప్తున్నాడు న్యాయం, ఇదే న్యాయం ఇస్రాయేల్ ప్రజలారా మీకు నేను చూపించలేనా? మీ ప్రవర్తన బట్టి, మీ జీవితాలు బట్టి నేను కూడా మీకేమేమి రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ పాడు చేయలేనా? ఏదో మీలో పక్క సఫర్ అవుతున్నారు నా జస్టిస్ వల్లే, అదే జస్టిస్ మీదకి నేను చూపిస్తాను కదా, అదే కొలతో కొలిస్తే మీకు కూడా అదే ఇబ్బంది, అదే ఇరకాటం వస్తుంది కదా. వాళ్ళు మళ్ళీ కోరుకోలేనంతగా నేను వాళ్ళని పనిష్ చేస్తానంటున్నాడు. ఎందుకు అంటే నాలుగో వచనం అన్నాడు, వారు కట్టుకున్నను నేను వాటిని కింద పడద్రోసేదను, వారి దేశం భక్తిహీనుల ప్రదేశం,
వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులు. న్యాయం ఉంది, ఎందుకంటే వాళ్ళు యెహోవాకి విపరీతమైన కోపం రేపారట. ఎన్నెన్ని కాని పనులు చేశారో మనకు తెలియదు. మనం ఉపాధ్యాయ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు, ఎంత కన్నింగా ప్రవర్తించారు. వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకు హాని చేయాలని అనుకున్నారు. ఇస్రాయేల్ ప్రజల క్షేమాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇస్రాయేల్ ప్రజలు నాశనం అవ్వాలని వాళ్ళు కుట్రలు పన్నారు. సింపుల్గా చెప్తున్నాడు దేవుడు, ఏ విషయంలో ప్రేమించాను అడుగుతున్నారా? మీకు వాళ్ళు నష్టం చేద్దామని అనుకుంటే నేను వాళ్ళకి నష్టం కలిగజేశాను. బికాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను ఎందుకు ఏదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను? బికాజ్ దే ట్రై టు డూ సంథింగ్ అగేన్స్ట్ యూ. వాళ్ళు కోలుకోలేనంతగా నేను వాళ్ళని కోల్దరొస్తాను. వాళ్ళు భక్తిహీనుల ప్రదేశం, వాళ్ళది వికెట్ నేషన్, వికెట్ కంట్రీ. వాళ్ళకి నేను ఏం చేయాలో చేస్తాను. బట్ వాట్ అబౌట్ యూ? మీకు నేను అలా చేయలేనా? ఏదో మీలకు లెక్క కట్టి చూపించిన న్యాయమైన శిక్షను మీ మీదకు నేను కూడా లెక్క కట్టి న్యాయంగా పంపలేనా? నేను ఎందుకు ఆపాను? ఎందుకు నిదానంగా ఉన్నాను? ఎందుకు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాను? నేనెందుకు నా న్యాయాన్ని, నా తీర్పుని, నా శిక్షను కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాను? బికాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఇంకా ప్రేమిస్తున్నావా అని ఎట్లా అడుగుతారు మీరు? ఈ గ్రంథం ఇస్రాయేలు ప్రజలు ఏ స్థాయికి దిగజారిపోయారో చెప్పే గ్రంథం. వాటిలో మొదటిది మనం చూసాం, ఏ విషయంలో ప్రేమించావు అని. కొన్ని మాటలు చెప్పి నేను సమప్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి దారుణంగా ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు అంటానికి కొన్ని గుర్తులు ఇవి. ఒకటి, దేవుడి గురించి వాడు మెచ్చుకోవటానికి ఒక్కడు కూడా వాడి దగ్గర ఏముండదు. ఎంతగా వాడు పతనం అయిపోతాడంటే, వాడి మనసు ఎంతగా భ్రష్టమైపోద్దంటే మెచ్చుకోవటానికి ఒకటి కూడా ఉండదు. ఒకటి కూడా ఉండదా? ఒకటి కూడా ఉండదు. ఏం చేశాడండి దేవుడు అనే వాళ్ళని ఒక్కోసారి నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాధలు అంటే అర్థం చేసుకుంటాం, ఏదో ఒక శ్రమ వచ్చి, ఒక శోధన వచ్చి, ఏదో ఇమోషనల్గా అన్నారంటే అర్థం చేసుకుంటాం. మామూలు సమయాల్లో ఎట్లా అంటాం? అప్పుడు ఏదో కొంచెం కోపం అన్న, లేదండి దేవుడు చాలా మంచివాడు నాన్న అన్న. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, వాడు బంధువు ఎవరో చనిపోయాడు, ఆ బాధలు చేసి ఏంటంటే దేవుడు ఇలా చేశాడు అంటున్నాడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. మీ బంధువు ఒక ఆయన చనిపోయాడు కాబట్టి ఆ బాధలో నువ్వు రకరకాల ప్రశ్నలు, సందేహాలు, భయాలు కలుగుతాయి. దేవుడి మీద నమ్మకం కొంచెం అటు కదలచ్చు, షేక్ అవ్వచ్చు. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ ఆయన ఆపట్లేదు. ఆ బాధలో దేవుడిని ప్రశ్నించిన దగ్గర మొదలుపెట్టిన సంభాషణ ఒక పావు గంట 20 నిమిషాలు అయ్యేటప్పటికీ ఇక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఒక అవిశ్వాసి కూడా దేవుడి గురించి అలా మాట్లాడు. నేను యాక్చువల్గా వాళ్ళని కౌన్సిల్ చేయడానికి మొదలుపెట్టి ఓపిక్గా విని కొంచెం వాళ్ళకి ఏదో ఆదరణ కలగాలని ట్రై చేస్తా. ఈ 20 నిమిషాలు దాటిపోయాక అతను మాట్లాడే మాటలు నాకు కూడా కోపం వచ్చేసింది. సో నేను అన్నాను కదా, బ్రదర్ మీరేదో బాధలో ఉన్నారని ఇప్పుడు దాన్ని నేను భరించాను, బట్ ద వే యు ఆర్ టాకింగ్ ఈజ్ నాట్ గుడ్. అనకుండా ఎట్లా ఉంటామండి? దేవుడు అనేవాడు అలా ఎలా చేస్తాడు అన్నాడు. అంటే దేవుడు అనేవాడు ఎలా చేయాలి, ఏం చేయాలి ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేస్తావా? సో నేను ఆయన ఏమన్నానంటే, ఒకటే ఒక మాట బ్రదర్, మీ వయసు ఎంత అని అడిగారు. 42 ఇయర్స్ అండి అన్నాడు. నన్ను 42 సంవత్సరాల్లో
42 సంవత్సరాల్లో. ఇప్పుడు చనిపోయిన మీ బంధువు మరణం కాకుండా ఇంకేమన్నా ఒకటి అరా విషాద సంఘటనలుంటే అవి కూడా పక్కన పెడితే ఏం ద్రోహం చేశాడు దేవుడు మీకు చెప్పండి? ఏం ద్రోహం చేశాడు మీకు చెప్పండి? అంటే ఏం చేయలేదు అనుకోండి, మరి ఏం చేయనప్పుడు హౌ డేర్ యూ టాక్ అబౌట్ గాడ్ లైక్ దట్? నీ కుటుంబ సభ్యులు నీకు ఎంత ద్రోహం చేశారు, వాళ్ళతో నువ్వు ఇకిలించుకుంటూ తిరుగుతూనే ఉన్నావు. నీ ప్రభుత్వాలు నీకు ఏనాడు న్యాయం చేయలేదు, మళ్ళీ అదే ప్రభుత్వాలు జెండా పట్టుకుని గుర్తు తిరిగేస్తాము. నీ ఫ్రెండ్స్ వల్ల నీకు ఏనాడు ఏ ఉపయోగం లేదు, ఆ ఫ్రెండ్స్ వెనకాల తిరిగేస్తూ ఉంటావు, టీలు తాగుతా, సిగరెట్లు తాగుతా. భూమి మీద ఎవడూ నీకు నమ్మకస్తుడు కనపడ్డు, కణాలతో తిరుగుతూనే ఉంటావు. లైఫ్ అంతా నమ్మకంగా ఉన్న దేవుడు ఎప్పుడన్నా ఒక ప్రార్థన జవాబు నీకు ఆలస్యమైతే దేవుడు క్యారెక్టరే క్వశ్చన్ చేసేస్తున్నావంటే ఏమనాలి? ఏమనాలి? కృతజ్ఞత లేదందామా? గుర్తులేవందామా? లెక్కలేదందామా? ఈ నేచర్ వెనకాల రూట్ కాజ్ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? నేను ఎలాగైనా ఉంటాను, నేను ఎలాగైనా ఉంటాను, దేవుడు మాత్రం నాకు అన్ని మేలు చేయాలి, నన్ను ప్రేమించాలి, దేవుడు నన్ను చల్లగా చూడాలి, దేవుడు నన్నే అనకూడదు. ఎప్పుడన్నా దేవుడు అరే కూర్చోరా మనం మాట్లాడుకుందాము, నీ ప్రవర్తన బాగాలేదురా అంటే అప్పుడు వీడి కోపం వచ్చేస్తుంది. దేవుడు ఏమన్నా నీ ఇంట్లో పని మనిషా? నువ్వు అడిగిందల్లా చేసి పెడతాకి. ఎవరెవరి దగ్గర పని మనిషి? భయపడాలి. మీలో ఎంతమంది ఏ కండిషన్లో ఉన్నారు నాకు తెలియదు, బట్ చాలాసార్లు మన జీవితంలో కలిగే ఒక శోధన ఏంటంటే టు క్వశ్చన్ గాడ్ హేస్ట్లీ. తొందరపడి దేవుని క్వశ్చన్ చేయొద్దు, తొందరపడి క్వశ్చన్ చేయొద్దు. ఒకవేళ బాధ తట్టుకోలేకపోయిన సందర్భాల్లో ప్రశ్నలు సందేహాలు వచ్చి ఏంటి ప్రభువా దేవుడు ఇలా చేసావంటే ఇట్స్ ఓకే, బట్ మమ్మల్ని ఎప్పుడు ప్రేమించామనే మాట మన నోట్లోంచి రాకూడదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ పీపుల్. ఏంటి ఈయన ఎవరికి ఏం చేస్తాడు, నాకేనాడు ఏం చేయలేదు అనమాకండి, అనమాకండి. ఆయన చూడకపోతే, ఆయన ప్రేమించకపోతే ఇంతకాలం మనం బ్రతికే వాళ్ళం కాదు, ఈరోజు ఇలా జూమ్లో కూర్చునే వాళ్ళం కాదు. ఐ హ్యావ్ లవ్డ్ యూ, నేను నీ మీదల ప్రేమ చూపాను దేవుడు అనగానే కాళ్ళ మీద పడిపోవాలి మనం. ఎస్ లార్డ్, అవును ప్రభువా నువ్వు ప్రేమించావు, నేనే ఆ ప్రేమ తగ్గట్టుగా సరిగా జీవించలేకపోయాము, బట్ నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తానే ఉన్నావు. నేను దేవుణ్ణి ప్రేమించటం తర్వాత సంగతి, దేవుడు నన్ను ప్రేమించాడని ఒప్పుకోవటానికి కూడా కష్టమైతే ఎట్లా? యా ఐ ఫెయిల్ మెనీ టైమ్స్ బ్రదర్, నేను ఎప్పుడు జారిపోతా ఉంటాను బ్రదర్, నేను బలహీనుణ్ణి, నేను దేవుడిని సరిగా ప్రేమించలేను, ఒక్కోసారి ఇట్స్ ఓకే వీ అండర్స్టాండ్, బట్ ఆ దేవుడు ప్రేమించనే లేదంటే ఎట్లా? దాన్ని మన పత్రం అంటున్నాం, దాన్ని మన భ్రష్టత్వం అంటున్నాం. ఇంత చరిత్ర కలిగిన ఇస్రాయేల్ ప్రజలు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావనంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఇస్రాయేల్ ప్రజలు? ఎంత దుఃఖపడి ఉంటాడు దేవుడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎందు మౌనంగా ఉండడండి 400 సంవత్సరాలు ఎందు మౌనంగా ఉండడు? ఆదికాండం మొదలు కొన్ని కొన్ని వేల సంవత్సరాలు, పర్హాప్స్ 4000 సంవత్సరాల చరిత్ర ఓల్డ్ టెస్టమెంట్, 4000 సంవత్సరాల చరిత్రలో దేవుడు ఎన్నెన్ని చేసుకుంటా వచ్చాడో ఉంచుకొని వెనకాల ఆ లెగసీ వాళ్ళ వెనకాల చరిత్ర పెట్టుకొని ఏ విషయంలో ప్రేమించావంటే ఏం చెప్పాలి? మీరు నన్ను ప్రేమించట్లేదు బాబు అంటే మేము ఎక్కడ ప్రేమించలేదో చెప్పు అంటే అదొక డిస్కషన్, మీరు ఎక్కడెక్కడ తప్పారు లిస్ట్ చెప్తాను. అసలు నువ్వెక్కడ ప్రేమించావు మమ్మల్ని చెప్పు అంటే దేవుడు నీ ముందు పేపర్ పెట్టాలా? హౌ డేర్ వన్ కెన్ స్పీక్ లైక్ దట్?
హృదయం కఠినం అవ్వచ్చు, హృదయం రాతి హృదయం కావచ్చు, కృతజ్ఞత లేకుండా మాట్లాడచ్చు, తిరుగుబాటు చేసి దానికి ఒక హద్దు ఉంది, అవిదే లేకపోవటానికి హద్దు ఉంది. కానీ పరాకాష్ఠ ఏంటో తెలుసా? ప్రేమస్వరూపి అయిన దేవుణ్ణి, ప్రేమస్వరూపి అయిన దేవుడిని నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావని అడగటం వాట్ అట్రాసిటీస్. పాత్ర ఉందన్న ట్రాజిడీ ఏంటో చెప్పమంటారా? ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఇష్టంగా మనిషిని చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకొని తన సామర్థ్యాలన్నీ వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చాడు. నా ప్రతినిధులుగా భూమి మీద మీరుండి చూపించండి రా అని ఈ సృష్టిని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు దాన్ని పోగొట్టుకొని మళ్ళీ అది చేసి ఇటు చేసి తయారయ్యి పల్టీలు కొట్టి అవి చేసి ఇటు చేసి రకరకాలుగా దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వచ్చి అద్భుతాలు చేసి ఏమంటే వీళ్ళ కోసం ఏం చేయలేదు దేవుడు, ఏం చేయలేదు. సముద్రాలు చీల్చాడు, కొండలు కూల్చేశాడు, మన్నాను కురిపించాడు, ఎన్ని అద్భుతాలు చేయలేదు. పాత్ర మీద అద్భుతాలన్నీ ఏకరవ పెట్టిన నా చేతుల మీద మిమ్మల్ని చెక్కున్నా అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నాడు. తల్లి గర్భం పుట్టక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పాడు. పర్వతాలు తత్తరిల్లినా, మెట్టలు దద్దరిల్లినా, కొండలు కూలిపోయినా, సృష్టి లయమైపోయినా మిమ్మల్ని మాత్రం నేను నా నిబంధన పోదు, ఎక్కడికి పోదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఉంటానని చెప్పాడు. ఆ ప్రేమ స్వరూపం పట్టుకొని వాళ్ళు వీళ్ళు ఆ మాట అన్నారు, ఏ విషయంలో ప్రేమించావు? సీ ద హార్ట్ హార్ట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫ్రెండ్స్, ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి, లోపాలు అందరికీ ఉంటాయి. మనం కూడా విశ్వాస జీవితంలో జారిపోతూ ఉంటాం, పడతా ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఎస్, స్ట్రగుల్స్ అందరికీ ఉన్నాయి. బట్ మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు ప్రభువా నువ్వు అనే కండిషన్ మనకి ఎప్పటికీ రాదు. నెవర్. ఆ లైఫ్ రాకూడదండి. కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క 1-2 మినిట్స్ మనం మనం పరీక్షించుకుందాం. ఇది ఇస్రాయేల్ ప్రజల గురించి, వాళ్ళలోంచి మన గురించి. దేవుని హృదయం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను, దేవుని బాధ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత తలడిల్లిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి. ఇటువంటి మాటలు మనం కూడా మాట్లాడేస్తే ఎలా? మేబీ ఇలాంటి మాటలు, ఇలాంటి దేవుడిని పట్ల కృతజ్ఞత లేని మాటలు, దేవుడు హృదయాన్ని బద్దలు చేసే మాటలు మనం మాట్లాడమేమో. అట్లాంటి ఏమైనా దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉంటే క్షమించమని అడగండి. దేవుడు మమ్మల్ని ప్రేమించడం ఏంటి అనే మాటే భ్రష్టత్వానికి పరాకాష్ఠ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనకు అర్థమైపోతుంది, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు మనకు అర్థమవుతుంది. నీ మొదటి ప్రేమను వదిలేసావు, నువ్వు ఏ స్థితిలోనే పడిపోయావు గుర్తు చేసుకో అంటున్నాడు దేవుడు. దేవుడిని మనం ప్రేమించడం ఆపేయటం ఒక ఎత్తు, వాళ్ళు దేవుడు నన్ను ప్రేమించనే లేదని చెప్పడం ఇంకో ఘోరమైన ఎత్తు. లెట్ అస్ రిపెంట్ డియర్ బ్రదర్, డియర్ సిస్టర్.
ఆయన చేసిన మేళ్లను ఉపకారాలు నిత్యం గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని రోజు లోపల నెమరు వేసుకుంటూ తిరగాల్సిన ప్రజలు అసలు ఆ సంగతులే మర్చిపోయి ఎంత దారుణంగా ఎంత అరాచకంగా తయారయ్యారో చూడండి. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, ప్రభువా నిన్ను ప్రశ్నించటం, నీ ప్రేమను ప్రశ్నించే స్థితికి మీ అనుడు రాకూడదు ప్రభు. అక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వద్దు. అంతటి ఘోరమైన రాతి హృదయాలు మాకు కలగకుండునుగాక. దేవుడి ప్రేమను ప్రశ్నించే దుస్థితి దాకా మనం వెళ్ళొద్దు మై డియర్ ఫ్రెండ్స్. దేవుని అడుగుదాం సున్నితమైన హృదయాలు, కృతజ్ఞత కలిగిన హృదయాలు, యథార్థమైన హృదయాలు దేవుడు మనకి ఇవ్వాలని అడుగుతాం. దేవుని స్తుతించండి, ఎంత గొప్ప దేవుడు, తన కోపాన్ని కూడా ఎంత సాఫ్ట్గా మన ముందు పెడుతున్నాడు. రెండు లాగి కొడితే ఇస్రాయల్ ప్రజలు చచ్చిపోతారు, కానీ వాళ్ళతో ఆయన మెల్లగా ప్రేమపూర్వకమైన ఒక చర్చ ప్రారంభించాడు. బాబు, నేను మీ ఏడలో ప్రేమ చూపించాను, ఆ ఒక్క మాట చాలదా మనం ఆయన కాళ్ళ దగ్గర పడిపోటానికి. గాడ్ హ్యాస్ లవ్డ్ అస్, గాడ్ హ్యాస్ లవ్డ్ అస్. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒకరు. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదాలు చెందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం ప్రభువా నీవు మాకు నీ దాసుని ద్వారా మలాకి అనే గ్రంథంలో నుంచి మా జీవితంలో నేర్పించిన ప్రతి పాఠం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పలుమార్లు మా జీవితాల్లో మేము కూడా నిన్ను ప్రశ్నించిన దినాలు లేకపోలేదయ్యా, కానీ నీ కృప మమ్మలను విడిచిపోకుండా నీ ప్రేమను ప్రభు నీ ప్రేమ నీ కటాక్షం మా ఎడలు చూపించి మరలా కూడి తన రెక్కల క్రిందకు బిడ్డలు చేర్చినట్లుగా నీవు చేరుస్తూ వచ్చావు. నిజమే, ఇస్రాయేలును అరణ్యములో గద్దరెక్కల మీద మోసిన నీవు, బండ నుండి నీళ్లను పుట్టించిన నీవు, ప్రభువా తాపకరమైన సర్పముల నుంచి కాపాడి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా కాపాడి మన్నాను కురిపించిన నీవు, వారి జీవితంలో ఎన్నో రకాలైన మేళ్లు చేస్తున్నప్పటికీ ఏ విషయంలో నీవు మమ్మల్ని ప్రేమించావని, వారి జీవితంలో ఏ విధమైన మేలు చేపించావు, ఏ ఎడల మమ్మలను మరిచిపోయావు అన్నట్లుగా వారి జీవితంలో కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించిన తీరు, మాట్లాడిన విధానాలు, ఇవి మా జీవితానికి కూడా అర్థం పడుతున్నాయి ప్రభువా. మా జీవితంలో కూడా మాకు అలాంటి మనసు అనేది ఎప్పుడూ రాకుండా, వచ్చినప్పటికీ ప్రభువా మేము ఆత్మీయ స్థితిలో దిగజారకుండా, ప్రభువా యోబు మాట్లాడినట్లుగా నాలుకతో పాపము చేయకుండా మా నాలుకను భద్రంగా కాపాడుకునే కృప, నీవు చేసిన మేలును కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి విషయంలో పౌలు చెప్పినట్లుగా కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగే కృప మాకు దయచేయమని, ప్రభువా ఈ దినం ప్రారంభించిన దాన్ని ఈ రెండో క్లాస్ విషయంలో నువ్వెంతగానో కృప చూపించి నీవు అగాపే ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమించావని, ఈ లోక సంబంధమైన ప్రేమల కంటే నీ ప్రేమ ఉన్నతమని నీ సేవకుల ద్వారా నీవు మాకు తెలియచేసిన విధానం బట్టి నువ్వు చేసిన ప్రతి మేలుకు మేము కృతజ్ఞత జీవితాంతము కలిగి ఉండే కృప మాకు కలగ చేయమని, మరలా వచ్చే మంగళవారం కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.